బడుగు వర్గాల ఆశా జ్యోతి మన గుండెలను దోచుకొని ఈ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి పివిఆర్ మన జగన్న సంస్థలకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మా రైతు సంఘం తరఫున శుభాశిష్యులు. ముఖ్యంగా మనం చెప్పారు, ఆయన మరణము సహనంగా జరిగినప్పటికీ కూడా ఆ మరణాలు ఎన్నుకున్నటువంటి ఒక కొన్ని విభిన్న కోణాల్లో ఆలోచించాలనేది చెప్పారు. దాన్ని ఇంకా కొంచెం మనం ముందుకు తీసుకెళ్ళేసి నాకు ఈ వార్త తెలియగానే ఉద్యోగ సంఘాల నాయకులను ఇమీడియట్గా ఫోన్ చేసేసి, సార్ మరణం ఇది సహజంగా జరిగింది కాదు, ఆయన చేసినటువంటి త్యాగాలకు పోరాట ప్రతిమకు మేధావుల పరంగా కానీ మన కమ్యూనిటీ ఇటలేషన్ పరంగా కానీ బ్యాటింగ్ మనం సపోర్టింగ్ కానీ నిలబడలేకపోయినామా అని ఒక మాట కూడా వారు దృష్టి తీసుకుపోయినారు. కాబట్టి ఆ కోణంలో కూడా మనం కొంతవరకు ఆలోచించాలి. పెద్దలు ఇప్పుడు సీనియర్ జనరేషన్ లక్ష్మీసార్ గారు చాలా విషయాలు చెప్పారు, అందులో మనం చాలా విషయాలు సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ యాంగిల్లో మనం ఆలోచిస్తూ ఈ మన జనరల్ యొక్క లీడర్షిప్ ని, ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నామంటే ఈరోజు భారతదేశంలో మాస్ లీడర్స్ యొక్క కొరత చాలా ఎక్కువ ఉంది. కనీసం మేనేజర్లు కూడా పనికిరాని నాయకులు కూడా ఈరోజు సమాజంలో ప్రముఖ లీడర్లు కావచ్చున్నారు. అటువంటి సందర్భం లోపల తెలంగాణ ప్రజలకు ఒక ఆశ జ్యోతిగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా మిగిలినటువంటి ఒక గొప్ప నాయకుడిని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఆయన యొక్క లీడర్షిప్ ని మనం ప్రమోట్ చేయాలంటే కొంతవరకు మనము ఒక అడుగు ముందుకేసేసి ఆయన పేరు మీద కానీ ఒక ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసేసి ఒక లీడర్షిప్ అవార్డు కానీ ఒకటి ప్రమోట్ చేస్తే బాగుంటుందనే మాకు చిన్న ఆలోచన. దయచేసి, ఎందుకంటే ముందరే పెద్ద చెప్పారు సుమారు 145 సంఘాలకు ఆయన నాయకుడు అని చెప్పారు. 145 మంది అంటే సంఘాన్ని ఒక ప్రతినిధి తీసుకున్నా కూడా తక్కువ డబ్బుతో కూడా మనము అందరం కాంట్రిబ్యూట్ చేసేసి ఒక ట్రస్ట్ కానీ ఒక ఆయన పేరు మీద మెమోరియల్ అవార్డు కానీ ఒకటి తీసుకొస్తే బాగుంటుందనే ఒక చిన్న ఆలోచనతోటి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘాలకు అందరికీ